కళ్ళ ఉంచి ప్రార్థనతో ఈ యొక్క ఉదయకాల పరిశుద్ధ పునరుద్ధాన దిన ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందుందేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో దేవా, గడిచినటువంటి వారం అంతట్లో మీరు కాపాడి, గడిచిన 5 నెలలు ప్రభా మమ్మల్ని సంరక్షించి కాపాడి భద్రపరిచి మరి యొక్క నూతన వారాన్ని, నూతన మాసమును మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, దేశము ప్రపంచము యొక్క పరిస్థితులు నాయనా ఎంత తలక్రిందులుగా ఉండినప్పటికీ మమ్మల్ని ప్రేమించి ప్రభా మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘ కుటుంబం బెతస్తా కుటుంబాన్ని మీరు సంరక్షించి కాపాడుచు భద్రపరుస్తున్న రీతిని బట్టి మీకు వందనాలు. దేవా, మా బంధుమిత్రులను, స్నేహితులను దేవా నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ సంరక్షణలో ప్రభా ముందుకు కొనసాగిస్తున్న రీతిని బట్టి మీ కృతజ్ఞత స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్కును పంపి ప్రభా అనేకులను బాగు చేయించిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ పునరుద్ధాన దినమందు నాయనా మీ సన్నిధిలో మేము కొద్దిసేపు గడుపుటకు మమ్మల్ని మేము ఈ విధంగా ఆన్లైన్ ద్వారా ప్రభా తండ్రి సమయాన్ని గడుపుటకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రభా పరికరాలను బట్టి నాయనా తండ్రి ఈ విధంగా అనేకులను రీచ్ అవ్వడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఆరాధన క్రమం అంతటిని పరిశుద్ధపరచండి. పాటల్లోనూ, స్తుతి ఆరాధనలోను, వాక్య భాగంలోనూ నీ పరిశుద్ధాత్మ సంచారం ఉంచి నీ ఆత్మ సన్నిధిని మేమందరం అనుభవించగలుగుటకు నూతన పరిచి నడిపించమని మహిమా ఘనత ప్రభావం మీరు ఒక్కరికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం కలిసి యేసయ్య వందనాలయ్య అనే పాటను పాడుకుంటూ దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. చప్పట్లు కొట్టుకుంటూ ఆయన ఆరాధించుకుందాం ఒకసారి. యేసయ్య, నీకు వందనాలు, నీ ప్రేమ బట్టి నీకు వందనాలు అని చెప్పుకుంటూ మనందరం ఆరాధించుకుందాం ఆయన్ని. వేలాది వందనాలయా.
వేళలందు అంధకారములు వే
కైలుండే యేసయ్య మంచివాడు అన్ని వేళ అది చీకటిలో అంధకారంలో నాకు వెలుగే ఉన్న దేవుడు ఆయన స్తుతించుకుంటూ ఏ లోయ అయినా ఏ అడ్డంకైనా దేవుడు మనకున్నాడని చెప్పుకుంటూ ఆయన మంచివాడు గొప్పవాడు చెప్పుకుంటూ మాట చెప్పుకుందామా అది చీకటి లోయ అయినా అంధకారము అల్ముకున్నాను భయమేలా నీకు తోడుగా నీ ప్రియ ప్రభు నిన్ను కాయగా వీడడు ఎన్నడు మరువడు అది ప్రభు మాటే దేవుడు మంచివాడు నిన హృదయములు స్తుతి గీతమే దేవుడు అన్ని వేళలందు అంధకారములు వెలుగయ్యుండే యేసయ్య మంచివాడు అన్ని వేళల విడలేదు నా కొరకై ప్రాణమిచ్చెను నన్ను నింపే తన ఆత్మతో నిత్యమైన తన ప్రేమతో నీ దయా నిత్యమై నీ ప్రేమ అది మరువని దేవుడు మంచివాడు నిన హృదయములో స్తుతి గీతమే దేవుడు అన్ని వేళలందు అంధకారములు వెలుగయ్యుండే యేసయ్య మంచివాడు అన్ని వేళల ఇంకొకసారి చెప్పండి దేవుడు మంచివాడు దేవుడు మంచివాడు నిన హృదయములో స్తుతి దేవుడు అన్ని వేళయందు అంధకారములు వెలుగై ఉండే యేసయ్య మంచివాడు అన్ని వేళల హల్లెలూయా 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 మంచివాడైన మన దేవుడికి ఒకసారి దేవుని స్తుతించుకుందాం హల్లెలూయా హల్లెలూయా అందరం కలిసి మహిమానికే ఘనతానికే అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. స్తుతించుకుంటూ మాట చెప్తుంది ఒకసారి రాజువు దరిద్రులను లేవనెత్తువాడవు
యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్య యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలిచిన నా యేసయ్య మహిమనికే ఘనతనికే నీతి శూరుడా మహిమనికే ఘనతనికే నీతి నెట్టివేయబడిన యోసేపు చే అనేకులను కాపాడినావు మార్గమే తెలియని అబ్రాహమును అనేకులకు తండ్రిగా చేసినావు నెట్టివేయబడిన యోసేపు చే అనేకులను కాపాడినావు దరిద్రులను లేవనెట్టు వాడవు నీవే రాజు దరిద్రులను లేవనెట్టు వాడవు నీవే రాజు యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలచిన నా యేసయ్య యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలచిన నా యేసయ్య మహిమనికే ఘనతనికే నీతి శూరుడా మహిమనికే ఘనతనికే నీతి శూరుడా ధిపతి అయిన నా యేసయ్య నీకే ఆరాధన న్యాయాధిపతి అయిన నా యేసయ్య నీకే ఆరాధన ధనవంతులను అణచేవాడవు జ్ఞానులను సింపుపరచువాడవు ధనవంతులను అణచేవాడవు జ్ఞానులను సింపుపరచువాడవు దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు దరిద్రులను లేవనెత్తువాడవు నీవే రాజువు యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలచిన నా యేసయ్య యుద్ధవీరుడా శూరుడా లోకాన్ని గెలచిన నా యేసయ్య కొద్దిసేపు మనందరం మన చేతులు పాకెత్తుకుంటూ మన దేవాది దేవుని ఆరాధించుకుందాం. తండ్రి అయిన దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, ఈ దినాన నాయన మీరు ఈ విధంగా ప్రభా మమ్మల్ని ఇలాగ ప్రభా లేవనెత్తినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆరాధన మీకే నాయన. మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ వాక్యంలో సెలవిచ్చినట్లు ప్రభా, మీ చిత్తము నెరవేర్చుట మాకు నేర్పండి నాయన. మీ చిత్తంలో నడుచుకున్నట మాకు నేర్పండి ప్రభా. మీరెక్కల చాటున మమ్మల్ని దాచి ఉంచిన దేవా, నిన్న నేడు ఎక్క రీతి కొన్న దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గాలి నీరు
అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళల గాలి నీరు అన్నియు నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళల ఆరాధన యేసు నీకే బాటలో నే నడచెదా నీ సన్నిధిలో నే నిలచెదా నేను వెంబడించెదా నీ చిత్తం నే మాట చెప్తున్నాం ఒకసారి నీ బాటలో నే నిలచెదా మనందరం చేతుల పైకి చెప్తున్నాం ఒకసారి ఆరాధన అద్భుత పాదములు చూచుచూనే నడచెదా అన్ని వేళల గాలి నీరు అన్ని నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళల నీటిపైన నడచిన నీటిపైన నడచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడచెదా అన్ని వేళల గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళల ఆరాధన యేసు నీకే ఆరాధన బాటలో నే నడిచెదా నీ సన్నిధి నేనే నిలచెదా ఒక్కొక్కసారి చెప్పుకుందాం మన చేతుల పైకి నీ చిత్తం నే చేసేదా నీ బాటలో నే నడిచెదా నీ సన్నిధిలోనే నడిచెదా అవును యేసయ్య నీ చిత్తం నే చేసేదా నీ చిత్తం నే చేసేదా నీ బాటలోనే నడిచెదా నీ సన్నిధిలోనే నిలచెదా ఇంకొకసారి నేను నీ చిత్తం నే చేసేదా నీ
అవునేసయా. నిజము ప్రభువా, నీ చిత్తంలో నేను నడుస్తాను నాయన, నీ బాటలో నేను నడుస్తాను ప్రభువా, నీ సన్నిధిలోనే నేను నిలిచి ఉంటాను నాయన, నీ సన్నిధిలో నా పరిశుద్ధతను నాకు దయచేయండి నాయన. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా, మీ పరిశుద్ధతను ప్రభా మాకు దయచేయండి నాయన. మీ వాక్యములు సెలవిచ్చినట్లు ప్రభు మీరు పరిశుద్ధులు కనుక యేసయ్య, మమ్మల్ని పరిశుద్ధులుగా మీరు తీర్చిదిద్దిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ పరిశుద్ధతను ప్రభా, లార్డ్ గివ్ అస్ దట్ అనాయింటింగ్ ఫాదర్, దట్ హోలీనెస్ దట్ యు హావ్ క్యారీడ్ ఫాదర్. నీ సన్నిధిలో నాయన ఉన్న పరిశుద్ధతను మాకు దయచేయండి ప్రభా. మీకు ఏదైనా ఆశ్చర్యస్తున్నాం, ఒకసారి మన చేతిలో చెప్పుదాం. స్తుతించుకుందాం ఒకసారి, గణపరుస్తూ ఒకసారి, కపటం లేని హృదయం నాకు దయచేయండి దేవా అని అడుగుదాం ఒకసారి. యేసయ్య మీకే వందనాలు నాయన, మా స్తుతుల పైన ఆసీనుడు అయి ఉన్న దేవా మీకే వందనాలు. కపటము లేని హృదయమును కలలాడని నాడుకని, కపటము లేని హృదయమును కలలాడని నాడుక
దుఃఖని ఇంకొకసారి చెప్పుకుందా. కపటములేని హృదయమును కలలాడని నా దుఃఖని. కపటములేని హృదయమును కలలాడని నా దుఃఖని. చెలికాలి నేర్చును Thank you.
సన్నిధానేడు ప్రభువా, నిన్న నేడు ఎక్కడైతే దేవా పరిశుద్ధుడా నాయన, అత్యున్నతుడా నాయన, మీకే వదనాలు చెల్లిస్తూ ప్రభా మా చేతులు ఎత్తుకుంటూ నాయన, నిన్న నేడు ఎక్కడైతే ఉందేవా మీకే వదనాలు చెల్లిస్తున్నాం నాయన. ఏసే మేము ఎదుర్కొంటున్న పరిస్థితులు కాదు, మా శ్రమ కాదు, మా ఇబ్బందులు కాదు, కానీ నీవే గొప్పవాడు ప్రభా. సమస్తము ఘనత మహిమ నీకే చెల్లునుగా కాని చెల్లిస్తూ ఈ చిన్న ఆరాధన ఏసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తల్లి వంచి ప్రార్థనతో ఈ యొక్క వాక్య భాగంలో మనం వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందే మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా నేను స్తుతించి గణపరచటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ లేఖన భాగమును ధ్యానం చేసుకుంటుండగా మీ పరిశుద్ధాత్మ సంచారమును మా మధ్య ఉంచి మీ ఆత్మలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. బలహీనులముగా ప్రభువా తండ్రి నాయన, దేవా అనేకమైన పరిస్థితుల్లో తొట్టిల్లిన వారంగా ఉంటున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో నీ యొక్క సన్నిధిని ప్రభువా నీ వాక్కు చేత మమ్మల్ని బ్రతికించి మమ్మల్ని నూతనపరిచి నీకు ఇంకనూ సమీపముగా చేయబడ్డానికి, ఆత్మలో బలపరచబడ్డానికి దేవా ఈ యొక్క కార్యక్రమము ఆశీర్వాదకరంగా మా కొరకు మరల్చమని వేడుకొంచున్నాం. ఆది నుంచి అంతవరకు మీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో ఈ యొక్క నాయన లేఖనములను ధ్యానించినప్పుడు మీరు ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడిచ్చిన మంచి అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యము యెహోషువ గ్రంథము 3:6 మనము చదువుకుందాం. యెహోషువ గ్రంథము 3:6 మనం చదువుకుందాం. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడు ఇశ్రాయేలందరూ సిత్తీము నుండి బయలుదేరి యోర్దానునకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత న్యాయకులు పాలెంలో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2,000 కొలమూలల ఎడమ ఉండవలెను. మీరు వెళ్ళుత్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని
జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచి దేవుని పరిశుద్ధ వాక్యం దీవించు. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగము ఈ దినం నాకు మరి మూల వాక్యంగా ఐదవ వచనం మనము చదువుకుందాం. మరియు యెహోషువా రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. హల్లెలూయా. ఈ యొక్క వాక్యమును ధ్యానం చేసే ముందు మనము కొద్దిసేపు కొన్ని మాటలను మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రతినిత్యము క్రైస్తవులుగా మనము ఏదో ఒక అద్భుతము, ఏదో ఒక ఆశ్చర్య కార్యము, ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము మన జీవితాల్లో జరగడానికి ప్రతిదినము మనం వేచి చూస్తూ ఉంటాం. మనము చాలా ఆసక్తి కలిగి ఉంటాం. సేవకులు ప్రార్థించినప్పుడు, వారు ప్రామిసెస్ ఇస్తున్నప్పుడు, ఉదయం లేచి మనం బైబిల్ చదువుతూ ఉంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడని, లేకపోతే దాని ద్వారా ఏదో ఒక అద్భుతం ఈ దినాన్ని చోటు చేసుకోవాలని ఆశపడుతూ మన బ్రతుకుల్లో చాలా మార్లు దేవుని వైపు ఎదురు చూస్తూ మనము మన జీవితాలు కొనసాగిస్తూ ఉంటాం. ఈ యొక్క వాక్య భాగం అంతట్లో మరి దేవుని వాక్యము ఈ యొర్దానును దాటడానికి, వారు బయలుదేరడానికి ముందు దేవుని యొక్క అద్భుతం చూడడానికి దేవుని వాక్యంలో రాయబడింది ఐదవ వచనంలో, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేయును. ఆయన ఒక కార్యము నిర్ణయిస్తే ఆయన తప్పక నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యెహోషువా ఇశ్రాయేలీయులతో చెప్పుచున్నటువంటి సంఘటన ఈ దినానికి ఈ వాక్య భాగమునకు స్పిరిచువల్ ప్రిపరేషన్ ఫర్ ద మిరకల్. ఈ యొక్క అద్భుతం కొరకు, ఒక ఆశ్చర్య కార్యము మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఒక నూతన కార్యం జరగాలంటే, ఒక అద్భుత కార్యం జరగాలంటే మన బ్రతుకుల్లో ఎంత సిద్ధపాటు అవసరమో ఈ లేఖన భాగం మనకి తెలియజేస్తూ ఉంటుంది. మీద వచనాలన్నింటిలో చాలా క్లియర్గా వ్రాయబడి ఉంది వారు ఎక్కడి నుండి ఎక్కడికి బయలుదేరారో. యాజకులు నిబంధన మందస్సును మోసుకొని పోవడము, దాన్ని వెంబడించడము, వారు వేరే వేరేగా దూరం దూరంగా ఉండడం, వీటన్నిటిని గురించి వ్రాస్తూ చివరిగా యెహోషువా ఏమంటున్నాడంటే, రేపు మీ మధ్య అద్భుత కార్యము జరగడానికి మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఆ యొక్క ఒక ఆశ్చర్యకార్యం జరగడానికి, ఒక నూతనమైనటువంటి కార్యం జరగడానికి ప్రిపరేషన్ అవసరం. మన ఇంట్లో ఉదయం లేగిస్తే చాలా ప్రిపరేషన్స్ కనబడుతూ ఉంటాయి. ఒక డెలీషియస్ ఫుడ్, ఒక మంచి చాలా రుచి అయినటువంటి ఆహారము మన టేబుల్ మీదకి రావాలంటే అమ్మ చాలా ప్రిపరేషన్స్ దాని వెనకాతల చేస్తారు. మన ఇల్లు శుభ్రంగా కనబడాలంటే మరి భార్య లేకపోతే తల్లి ఆ యొక్క చాలా ప్రిపేర్ అయ్యి అవన్నీ సర్ది దాన్ని ఒక రూపంలోనికి తీసుకుని వస్తుంది. మనము మనుషుల ముందు చక్కగా ప్రజెంట్ చేసుకోవాలనంటే దానికి మనల్ని మనం శుభ్రపరచుకొని చాలా ప్రిపేర్డ్గా వెళ్తాం. ప్రతి దానికి ఒకటి ప్రజెంట్ చేయాలంటే, ఒకటి ఆ యొక్క ప్రత్యేకతలో కనబడాలి అని అంటే దానికి ప్రిపరేషను, సిద్ధపాటు చాలా అవసరమై ఉంటుంది. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు, రేపు అద్భుతం జరుగుతుంది. రేపటి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని వాక్యంలో రేపటిని గూర్చి చింతపడకుడి అన్న మాట వ్రాయబడి ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి రేపు మీకు అద్భుతం జరగడానికి ఈరోజు మీరు ప్రిపేర్ అవ్వమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. అంటే నేను ఈ లేఖనాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు నాకు అనిపించింది, మనకి ప్రతిదినము అద్భుతం కావాలి. మనము ప్రతిదినము అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం దేవుని దగ్గర నుండి. అది ఆరోగ్యం విషయంలోనైతేనేమి, ఆర్థిక విషయంలోనైతేనేమి, బిడ్డల విషయంలోనైతేనేమి, కుటుంబం విషయంలోనైతేనేమి, చాలా మరి కోణాల్లో మనము దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని మనము చూడాలని ఆశపడతూ ఉంటాం. దేవుడు మాట్లాడుతూ ఉంటున్న మాట ఏంటంటే, ఈ దినాన ఆయన అద్భుతము మన జీవితాల్లో జరగాలి అని అంటే మనకు సిద్ధపాటు అవసరం. ఆ సిద్ధపాటు ఏ విధంగా ఉండాలి అని ఇక్కడ యెహోషువా తెలియచేస్తుంటున్నాడంటే, మిమ్మును మీరు పరిశుద్ధ
పరచుకొనుడి. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి. ఎవరికి వారే, ఎవరికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క సమయమును వారు పరిశుద్ధపరచుకోవడానికి వారు సిద్ధపడవలసినటువంటి అవసరతను గుర్తి తెలియచేస్తూ ఉంటున్నాడు. మొదటిగా ఆ యొక్క వాక్య భాగము విగ్రహములను విడిచిపెట్టడం. మనం చాలా మార్లు దేవుని వాక్యంలో ఈ మాటను నేను ఎత్తిపడతా ఉంటాను. విగ్రహములు అని అంటే మనం అనుకుంటాం విగ్రహాలంటే క్రైస్తవుడికి విగ్రహాలు ఏమున్నాయి, క్రైస్తవులకు విగ్రహాలు ఉన్నాయా, మనం ఏమన్నా పూజ చేస్తామా, నమస్కారం చేస్తామా, మనం ఏమీ చేయం. కానీ మనకి విగ్రహాలు ఏంటి అని అనుకుంటే దేవునికన్నా ఎక్కువగా మన నిద్రనైనా, మన తిండినైనా, మన ఆస్తినైనా, మన అందాన్నైనా, మన సమయాన్నైనా ఎక్కువగా ప్రేమించడము దేవుని దృష్టిలో అది విగ్రహం. అందుకే ఇక్కడ ఒక మంచి మాట, ఇశ్రాయేలీయులు మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. చదువుకుందాము. సమూయేలు ఇశ్రాయేల్ అందరితో ఇట్ల, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మళ్ళుకుని ఎడల, అన్యదేవతల అష్తోరోతును దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తెప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మను విడిపించును. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీయుల జీవితాల్లో చాలా మార్లు శత్రువుల చేత దండింపబడుతూ, శత్రువుల చేత మత్తుబడుతూ, ఆ యొక్క శత్రువుల యొక్క ఉనికి వలన వారి జీవితాల్లో చాలా కోల్పోయారు. ఎందుకు వారి జీవితాల్లోనికి శత్రువు వస్తుంటున్నాడో ఇక్కడ వ్రాయబడి ఉంది. సమూయేలు ఇశ్రాయేల్ అందరినీ పిలిచి ఈ విధంగా మాట్లాడాడు. అంటున్నాడు కదా, యెహోవా యొద్దకు మీరు మళ్ళుకున్న ఎడల, దేవుని వైపు మళ్ళుకుంటే. చాలా మార్లు దేవుని వైపు మళ్ళుకోకుండానే ఏం క్రైస్తవులమో ఏంటో, ఏ అద్భుతమో జరగదు, ఏ పరిస్థితి మారదు, ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉంటుంది, ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉన్నాయి అని మనం దేవుని నిందించడం ప్రారంభిస్తూ ఉంటాం. మన జీవితాల్లో మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క అవకాశమును సద్వినియోగపరచుకొని మనల్ని మనం సిద్ధపరచుకోనకుండా దేవుని మీద చాలా మార్లు మనం నింద వేస్తూ ఉంటాం. ఈ యొక్క సమూయేలు చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనని యెడల, ఆయన దగ్గరికి, ఆయన దేవుని కార్యము మన జీవితాల్లో జరగాలి అని అంటే, ఒక ఆశ్చర్య కార్యము జరగాలంటే మొదటిగా చేయవలసింది ఏంటంటే పూర్ణ హృదయముతో ఆయన వైపు తిరగాలి. పూర్ణ హృదయముతో ఆయన వైపు మన హృదయాల్ని త్రిప్పుకోవాలి. త్రిప్పుకున్న తర్వాత అక్కడ రాయబడి ఉంది, అన్యుల దేవతలను అష్తోరోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అన్యుల దేవతలు, ఈ అన్యుల దేవతలు అనంటే అన్యులు ఈ యొక్క ఇశ్రాయేల్ దేశంలో చొరబడ్డారు. ఫిలిస్తీన్లు ఉన్నారు, కనానీయులు ఉన్నారు, ఎబూసీలు ఉన్నారు, గిలాదీయులు ఉన్నారు. వీరందరూ ఎలాగ కొద్దో గొప్ప వారి యొక్క పురుషులకి భార్యలుగా, లేకపోతే కుమార్తెలకు భర్తలుగా లోపల చొరబడి వారి కుటుంబాలని విగ్రహారాధనకు నడిపించినటువంటి పరిస్థితులు ఇశ్రాయేల్ దేశంలో కనబడ్డాయి. వారు ఆ యొక్క మరి భయంకరమైనటువంటి విగ్రహారాధనకు దిగజారిపోవడానికి వారు కారణమయ్యారు. ఒక సమూహములుగా, లేకపోతే పట్టణాలుగా దేవుని నుండి దూరం అయిపోయినటువంటి పరిస్థితి. ఈ దినాల్లో చాలా చిన్న చిన్న పరిస్థితులే మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని దిగజార్చడం మనం చూస్తూ ఉంటున్నాం. అన్యులు కల్పించినటువంటి ఆ పద్ధతులు, ఆ ఆలోచనలు, ఆ మాటలు, లేకపోతే ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన బ్రతుకుల్లోనికి వచ్చి మనల్ని అవి ఏలుబడి చేస్తూ ఉంటున్నాయి, మనల్ని దేవుని నుండి దూరపరుస్తూ ఏలుబడి చేస్తూ ఉంటున్నాయి. అవే విగ్రహాలని మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ. ఆయన అంటున్నారు ఏంటంటే, నీవు నీ యొక్క జీవితంలో విగ్రహములను తొలగించుకుని దానిని
దాని నుంచి పరిపూర్ణమైనటువంటి విడుదల కావాలి. యెహోవా వైపు మళ్ళు కొనవలనని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన ఫిలిస్తీల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. కొట్టబడుతున్నటువంటి పరిస్థితి, ఆ యొక్క వారు చక్కగా పొలాలు వేసుకుంటున్నారు ఇశ్రాయేలీలు, నిండగా పండుతుంది, నిండారుగా, ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చారు. దేవుడు ఆయన నీకు శ్రేష్టమైన గోధుమలను ఇస్తానని ఇస్రాయేల్కి సెలవిచ్చారు. శ్రేష్టమైనవి పండుతున్నాయి ఆ ప్రాంతంలో, కానీ ఫిలిస్తీన్లు వచ్చి దాన్ని దొల్లగొట్టేస్తున్నారట, దాన్ని తొక్కేస్తూ ఉంటున్నారట. వీరు తినకుండా చేసేస్తున్నారు, వీరి యొక్క గాదుల్లోనికి వెళ్లకుండా చేసేస్తున్నారు, వీరి యొక్క ఆహారములుగా ఆ యొక్క ఆహార వస్తువులుగా మార్చబడకుండా వాటిని నాశనం చేసేస్తూ ఉంటున్నారు. వీరు ఎంత కష్టపడినా కష్టము గృహానికి రావట్లేదు. ఎందుకు అనగా దేవుని సన్నిధికి దూరమైపోయినటువంటి పరిస్థితి. దేవుని సన్నిధిలోను దేవుని సన్నిధికి ఇయ్యాల్సినటువంటి సమయమును, దేవుని సన్నిధిలో గడపవలసినటువంటి సమయమును ఆయన చాలాసార్లు అనుకుంటాం, నేను ప్రార్థన చేసేస్తున్నాను కదా, బైబిల్ చదివేస్తున్నాను కదా, వేకువనే లేచి మొరపెట్టేస్తున్నాను కదా, ఇవి సరిపోవు. దేవునితో హృదయాంతరంగములో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క అనుభవము మనకి అవసరము. అందుకే ఆ యొక్క యెహోషువ గ్రంథంలో అంటారు కదా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి అంటున్నాడు. మొదటిగా ఇక్కడ యెహోవా వైపు మళ్ళుకొని అన్న మాట వ్రాయబడింది. హృదయంలో ఉన్నటువంటి విగ్రహములు తొలగించాలి. దేవునికన్నా అత్యధికముగా ఎక్కువగా ప్రేమించినటువంటి పరిస్థితిని, దేవునికన్నా ఎక్కువగా ఆధిక్యత ఇచ్చినటువంటి పరిస్థితిని మనము మన జీవితాల్లో నుండి తొలగించవలసిన వారమై ఉంటున్నాం. ఈ యొక్క నేను ఈ లేఖన భాగాన్ని దినాన మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉంటున్నాను. ఈ యొక్క వాక్య భాగంకు వచ్చేసరికి ఈ 3వ అధ్యాయంలో దేవుని వాక్యంలో 4వ వచనము, 7వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. అంతటా ఇశ్రాయేలీలు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఇక్కడ దేవుని యొక్క సేవకుడు లేకపోతే దైవజనుడు ఆ యొక్క ప్రవక్త చెప్పినటువంటి, దీర్ఘదర్శి అయిన సమూయేలు చెప్పినటువంటి మాట ఇశ్రాయేలీలు లోబడ్డారు. ఆ మాటకు లోబడి వారు ఏం చేశారట, ఇశ్రాయేలీలు బయలు దేవతలను, అష్టోరోతు దేవతలను తీసివేసి, అక్కడ క్లియర్గా రాయబడింది వారు వాటికి బానిసలైపోయినట్లు వ్రాయబడి ఉంది. అంటే వారి గృహాల్లో ఒక దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని స్వజనులు అన్న మాట వ్రాయబడి ఉంటుంది. యెహోవా మాత్రమే వారు దేవుడు, ఆయన ఆజ్ఞలను పాటించుచున్నటువంటి ఈ యొక్క జనాంగము వారు ఎవరిని పెట్టుకున్నారట, అన్యుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చిన ఆ యొక్క వ్యర్థమైనటువంటి దేవతలను వారి యొక్క కుటుంబాల్లో, వారి గృహాల్లో పెట్టుకున్నారట. ఎప్పుడైతే దైవజనుడు ఆ మాట చెప్పినప్పుడు, మనం అనుకుంటాం నేను పుట్టు క్రైస్తవుడిని, నాకు ఆ యొక్క అపవిత్రతకు సంబంధం ఏంటి, వీరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనం, వీరిలో విగ్రహారాధనకు చోటు లేదు, విగ్రహారాధన చేయడానికి అవకాశం లేదు, మనకన్నా ఎక్కువగా స్ట్రిక్ట్ రూల్స్ పాటించినటువంటి వ్యక్తులైనటువంటి వారు ఇశ్రాయేలీలు, అటువంటి వారి జీవితాల్లో అన్యుల దేవతలు చోటు చేసుకుని ఉంటున్నాయి. ఇది నన్ను మనం గురించి మనం ఆలోచన చేద్దాం. మనం అనుకుంటాం వీఆర్ వెరీ ప్రెషియస్, వీఆర్ వెరీ హోలీ, ఆ విధమైనటువంటి తలంపుతోనే మనం వెళ్ళిపోతూ ఉంటాం. చాలామార్లు దేవునికన్నా అత్యధికమైన సమయమును, అధికమైనటువంటి హృదయమును, అనేకమైన వాటి వైపు మనము త్రిప్పి మన యొక్క దేవునికి ఇవ్వాల్సిన ఆధిక్యతను మనము దుర్వినియోగం చేసుకుంటూ ఉంటాం. ఈ లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. వారు వాటన్నిటినీ తీసివేసట యెహోవాను మాత్రము సేవించిరి. వారు ఒక్క తాటి మీదకి వచ్చారు. హల్లెలూయా. ఇది నేను అంటాను, మన సంఘంలో చాలా ఈ యొక్క పరిస్థితులు, ఈ మధ్యకాలంలో మనకి 12 వారముల నుండి దేవుని యొక్క సన్నిధి లేదు, దేవుని మందిరం నాకు వెళ్ళే పరిస్థితి లేదు, మనం ఎవరూ నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. దేవుని మందిరం నాకు వెళ్ళకపోయినంత మాత్రాన మొదటి నేను విన్నది ఏంటంటే, మొదటి దినాల్లో కరోనా అంటే చాలా భయం, ప్రతి కుటుంబంలోని ప్రార్థనే. ఇప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేసి అడిగితే ప్రార్థనలు లేవు.
ఎందుకంటే కరుణ భయము పోయింది వస్తే వచ్చింది పోతే పోయింది. భయము వలన మరణ భయం వలన ప్రార్థన చేయడం. ఇక్కడ అన్నాడు దేవుడు అద్భుతము కొరకు నా వైపు రా మళ్ళుకోమంటున్నాడు. హల్లెలూయా. వారట సమస్తమును తొలగించి వచ్చే ఆదివారం మనం దేవుని మందిరంలో కలబోతూ ఉంటున్నాం. ఈ యొక్క కలవబోతున్న సమయంకి మన హృదయాల్లో మన కుటుంబాల్లో మన యొక్క జీవితాల్లో దేవునికన్నా అధికముగా ప్రేమించేవేవైనా దేవునికన్నా ఇంపార్టెన్స్ దేనికైనా ఇస్తే దానిని మనము విడిచిపెట్టి యెహోవాను మాత్రమే దేవునిని మాత్రమే సేవించి అక్కడి నుంచి బయటికి దేవుని మందిరానికి రావడానికి మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగంలోనే నేను కొద్దిగా కంటిన్యూ చేయాలని నేను ఆశపడతా ఉంటున్నాను. ఈ 8వ అధ్యాయంకి వచ్చేసరికి 6వ వచనంకి వచ్చేసరికి 7వ అధ్యాయం 1 సమూయేలు 5-6 వచనాలను మనం చదువుదాం. అంతట సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనంపుడి నేను మీ పక్షమున యెహోవాకు యెహోవాను ప్రార్థన చేతనని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకునిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయం తీర్చుచూ వచ్చెను. చాలండి. ఈ యొక్క వాక్య భాగంలో ఎంత క్లియర్గా ఉందంటే అంతటి సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపారు. ఇశ్రాయేలీలందరినీ, ఒకరు కాదు, చిన్న లేదు, పెద్ద లేదు, మగ లేదు, ఆడ లేదు, వృద్ధులు కాదు, ప్రతి ఒక్కరు మిస్పాకి రావాలి. ఉదాహరణకి విశాఖపట్నంలో ఉన్న జనులందరినీ ఈ యొక్క వికాస్ నగర్కి పిలిస్తే వికాస్ నగర్ సరిపోతుందా? ఇది మనం ఆలోచించేద్దాం. వారి అలవాటు ఏంటో తెలుసా? మరి ఇప్పటికీ ఆ యొక్క అలవాటు కొంతమంది ప్రాముఖ్యంగా ముస్లిం సహోదరులు ఆ యొక్క అబ్రహాము నుండి వచ్చినటువంటి అలవాటును అలవర్చుకున్నారు. వారు ముందు ఇంత దూరము, ఈ యొక్క ప్రక్కని ఎంత దూరము, వెనకాతల ఎంత దూరము కంపల్సరిగా వారు మెయింటైన్ చేయాలి. వారు ఆ యొక్క డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి. ఆ యొక్క మిస్పా ఒక చిన్న ఉదాహరణకి వికాస్ నగర్ అనుకుందాం, అంత చిన్న స్థలము. మిస్పా ఒక ఊరు. ఆ ఊరిలోనికి ఇస్రాయిలందరినీ పిలిచాడట. హల్లెలూయా. దేవుడు కార్యము ఎలా ఉంటుందో ఈ వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేద్దాం. నేను చదువుతున్నప్పుడు ఈ లేఖన భాగాన్ని నేను ధ్యానం చేసి అందులో దేవుని కార్యాన్ని నేను రుచి చూడగలిగి ఉంటున్నాను. మిస్పాకి అక్కడ మొదట వారు ఏం చేశారట? యెహోవా వైపు మళ్ళుకున్నారు. యెహోవా వైపు మళ్ళుకొని వారిని వారు పరిశుద్ధపరచుకొని యెహోవాను మాత్రమే సేవించడం ప్రారంభించారు. ఎప్పుడైతే యెహోవాకు దేవునికి వారిని తమను తాము అప్పగించుకోవడం మొదలుపెట్టారో దేవుడు తన కార్యము చేయడానికి మొదలుపెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ లేఖన భాగాన్ని మనం చూస్తే ఆ యొక్క మిస్పాలోనట వారు 6వ వచనము మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిది. ఇశ్రాయేలీలందరూ వారు చేసిన కార్యాన్ని ఇక్కడ మనం గమనిద్దాం. వారు వచ్చారు, వారు వచ్చి నీళ్లు చేదరట అందరూ. ఆ మాట జ్ఞాపకం చేసుకో, ఇజ్రాయెల్ కమ్యూనిటీలో ఉన్న వారందరూ మిస్పాకు వచ్చారు. వచ్చి వారు నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఉపవాసం ఉండి మేము పాపాత్మలను ఒప్పుకొని ప్రార్థన చేశారు. అక్కడ జరిగినటువంటి అద్భుతం తర్వాత ఫిలిస్తీన్ను ఓడించడం గురించి అక్కడ ఎబినేజర్ గురించి వ్రాయబడి ఉంటుంది. సహాయపు రాయి, దేవుడు ఎలా సహాయం చేసి ఉంటున్నాడో ఆ లేఖన భాగాన్ని వ్రాయబడి. దానికన్నా ముందు జరిగిన అద్భుతాన్ని ఆ యొక్క నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇశ్రాయేలీలు మిస్పాకు వచ్చినప్పటికీ మిస్పాలో చాలా చిన్న స్థలం ఉంది. కానీ ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించేసరికట
God started extending the land. దేవుడు ఆ స్థలమును సాగదీయడం ప్రారంభించాడంట. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యకార్యము! అంటే ఇశ్రాయేలు అందరూ వస్తే మిస్పా చాలదు, వారు కిక్కిరిసి ఇసుక పడినట్లు ఇసుక రాలదు అంటారు. ఆ అంతటిగా నిలబడిన ఇశ్రాయేలు అందరి జనాంగము మిస్పాలోకి వస్తే అది ఇశ్రాయేలు ఇశ్రాయేలుల యొక్క జనాంగం వలన ఆ స్థలము చాలదు. కానీ వారు డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ నడుచుకొని నీళ్లు చేదుకొని వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో నీళ్లు కృమ్మరించుటకు వారు ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛతో దేవుని ఆరాధించడానికి ఆ ల్యాండ్ చాలదు. ఆ దినాన్న ఇశ్రాయేలందరూ కూడుకోవడానికి దేవుడు ఎప్పుడైతే వారు మల్లుకోవడం ప్రారంభించారో, ఆ యొక్క అపవిత్రత నుండి వారు తమను తాము తిప్పుకొని దేవుడిని సేవించడం ప్రారంభించారో, దేవుడు ఆ ప్రాంతమును పరిశుద్ధపరిచి ఉంటున్నాడు. హల్లెలూయా! వారు కూడుకున్నటువంటి స్థలమును ఆశీర్వదించి ఉంటున్నాడు. మిస్పా యొక్క ఆ యొక్క భూమిని దేవుడు సాగగొట్టి ఇశ్రాయేలీలందరూ సరిపడినట్లు వారు ఆయనను హృదయపూర్వకంగా కీర్తించినట్లు. అబ్బా ఏంటి కిక్కిరిసిపోయింది, అబ్బా గాలాడట్లేదు, బాబో ఇంతమంది తొక్కులాట. మన దేశంలో జరుగుతూ ఉంటుంది ఆ పరిస్థితులు. ఇంతమంది తొక్కులాట, ఇంతమంది చనిపోయారు, పలానా ప్రాంతంలో ఇలాగ చనిపోయారు, తొక్కులాటలో ఎంతమంది చనిపోయారు. ఇశ్రాయేల్లో తొక్కులాటలేదు. హల్లెలూయా! ఇశ్రాయేల్లో ఒకరినొకరు ఉక్కిరి బిక్కిరి అయిపోయే పరిస్థితి లేకుండా దేవుడు ఆ ప్రాంతమును ఎక్స్పాండ్ చేసి ఉంటున్నాడు. హల్లెలూయా! బికాజ్ ఆఫ్ దేర్ హోలీనెస్. ఎప్పుడైతే వారు యెహోవా వైపు మళ్ళుకొని ఉంటున్నారు, యెహోవా వైపు దేవుని వైపు తమను తాము త్రిప్పుకొని ఉంటున్నారు, వారు నిలిచి ఉన్న స్థలమును పరిశుద్ధపరిచి ఉంటున్నాడు. హల్లెలూయా! నీ ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ జీవితంలో నీ పరిస్థితులు ఇరుకుగా ఉన్నాయేమో, ఒకవేళ నీ జీవితంలో నీ యొక్క ఆలోచన పరిస్థితులన్నింటినీ చూస్తూ ఉంటున్నప్పుడు, నీ ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు, నీ బిడ్డలను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు చాలా సంకుచితమైనటువంటి స్థితిలో ఉన్నాయేమో, నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు మళ్ళుకుంటావో ఆ ప్రాంతమును దేవుడు ఎక్స్పాండ్ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా! ఆ ప్రాంతమును దేవుడు విశాలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇశ్రాయేలీలు ఎబెనేజరు దేవుడు ఫిలిస్తీయులకి వారికి మధ్య యుద్ధము జరిగినప్పుడు సహాయం చేయుటకు రాకమునిపే ఆయన ఉనికిని హల్లెలూయా ఆ ప్రాంతంలో వారు కనుగొనగలిగి ఉంటున్నారు. దేవుని సన్నిధిని వారు తమను తాము తగ్గించుకున్నప్పుడు, వారు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని ఉనికి క్రిందకి దిగిపోయింది. హల్లెలూయా! నీ దేవుడు ఎంత రోషం కలిగిన దేవుడు. ఆయనకు, అందుకే దేవుని వాక్యంలో 93 కీర్తనలో వ్రాయబడి ఉంటుంది కదా, ఆయనకు పరిశుద్ధతయే ఎన్నిటికన్నిటికి అనుకూలం అని వ్రాయబడి ఉంటుంది. హల్లెలూయా! పరిశుద్ధత, పవిత్రత ఆయనకు అనుకూలము. పరిశుద్ధత లేకపోతే ఆయన ఆ ప్రాంతంలో ఉండడు. పరిశుద్ధత లేకపోతే ఆయనకు అప్పగించుకోకపోతే, ఆయన వైపు మళ్ళుకోకపోతే ఆయన ఆ ప్రాంతంలో ఆయన ఉనికి ఉండదు. ఆయన ఉనికి వచ్చిన దగ్గర విశాలత ఉంటుంది. హల్లెలూయా! ఆయన ఉనికి ఉన్న దగ్గర ఆశ్చర్యకార్యం ఉంటుంది. ఆయన సన్నిధి ఉన్న దగ్గర అద్భుతములు ఉంటాయి. ఆయన సన్నిధి ఉండాలి అని అంటే నీవు యెహోవా వైపు మళ్ళుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే వారు ఆయనను సేవించి ఆయన వైపు మళ్ళుకోవడం ప్రారంభించారో, దేవుని ఆశ్చర్యకార్యము వారి జీవితాల్లో జరిగింది. ఒకసారి ఇమాజిన్ చేద్దాం, ఒక చిన్న స్థలంలో కొంత ఈ యొక్క మన దేవుని మందిరంలో 100 కన్నా ఎక్కువ పట్టరు. కిక్కిరిసి కూర్చోబెడితే 120 పడతారు. ఇది నన్ను దేవుని కార్యం జరగాలంటే ఇది ఈ స్థలాన్ని ఎక్స్పాండ్ చేయగలడు దేవుడు. హల్లెలూయా! దేవుని వైపు మళ్ళుకుంటే నేను అంటాను, ఉదాహరణకి ఈ సంఘమంతా మిస్పా ఉంది, కానీ ఇశ్రాయేలీలందరూ ఆ స్థలంలో పడ్డారు. బికాజ్ దే స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్, దే స్టార్టెడ్ క్లీనింగ్ దెమ్సెల్ఫ్. వారిని వారు పరిశుద్ధపరచుకోవడం దేవునికి అదే అనుకూలము.
పరిశుద్ధపరచుకోవడమే అనుకూలము. నువ్వెన్ని చేసినా, నువ్వెన్ని ఆశ్చర్య కార్యాల కొరకు, నువ్వెన్ని ఆ యొక్క మంచి కార్యాలు, ధర్మ కార్యాలు, ఎన్ని కార్యాలు నువ్వు చేసినా దేవునికి అనుకూలమైనది పరిశుద్ధతయే. హల్లెలూయా. అందుకే యెహోషువా అన్నాడు, రేపు మీ మధ్య అద్భుతం జరగడానికి. రేపు జరగాల్సిన అద్భుతం ఏంటో తెలుసా? అక్కడ యోర్దాను వడిగా ప్రవహిస్తుంది. గట్ల మీద నుండి పారుతున్న యోర్దాను పాయలైపోవాలి. సారెపతిలో నిలబడిపోవాలి. హల్లెలూయా. అరాబా సముద్రం వరకు ఆరిపోవాలి. నీరు పారడానికి వీల్లేదు. ఇంత అద్భుతం జరగాలంటే ఎంత అద్భుతం అండి. నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చూసావా? ఎన్ని ప్రవహిస్తున్నాయి నీ జీవితంలో? ఎన్ని శ్రమలు ప్రవహిస్తున్నాయి? ఎక్కడ నుండి ప్రారంభమయ్యి ఎక్కడి వరకు నిన్ను తీసుకొని వెళ్తున్నాయి? నీవు అవతల ఒడ్డుకు దాటడానికి అవకాశం లేకుండా, హెబ్రీయులు అనగా నది దాటిన వారని అర్థం. నది దాటిపోవాలి, ఆ యొక్క శ్రమను దాటిపోవాలి. నీవు ఆ బోర్డర్లోనికి అడుగు పెట్టేయాలి. అడుగు పెట్టాలి అని అంటే యూ హ్యావ్ టు సీ దిస్ మిరకల్. నువ్వు ఈ యొక్క ఆశ్చర్యకార్యము చూడాలి అని అంటే దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు అప్పగించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, ఆగిపోవాలి. ఆ ప్రవాహములన్నీ ఆగిపోవాలి. ఆ ప్రవాహములు నీ జీవితంలో నీ శ్రమలుగా కొట్టుమిట్టాడుచున్న నీ పరిస్థితులు, నీ బాల్య దినములు మొదలుకొని, నీ యవ్వన దినములు మొదలుకొని అనేకమైనటువంటి శ్రమలు, వేదనలు, దుఃఖములు, అవమానములు ఇవన్నీ ఆగిపోవాలి. ఆగిపోవాలి అనంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఎంతోమంది దేశస్థులు వారి మీదకి యుద్ధమునకు వచ్చి ఉంటున్నారు. ఎవరు వారిని గెలవలేకపోయారు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధపరచుకుని ఉంటావో, ఎవరు నీ మీదకి వచ్చినా, ఎవరు నీ మీద మాట్లాడినా, ఎవరు వ్యర్థంగా నిన్ను గురించి ఆలోచన చేసినా దేవుడు వారిని అణిచి వేస్తాడు. హల్లెలూయా. చాలా స్పష్టంగా పరిశుద్ధతను గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. అలాగనే మూడవ భాగాన్ని మనం చదువుకుదాం. క్లెన్సింగ్ ఆఫ్ గాడ్స్ టెంపుల్, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 29:15. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 29:15-16 మనము చదువుకున్నాం. వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకుని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిర్దిష్ట వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకుని రాగా, లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మరి యొక్క మాటను ఇక్కడ మనము హిజ్కియా కాలంలో జరిగిన ఆశ్చర్య కార్యాన్ని పరిశుద్ధపరచడం గురించి మనం చదువుదాం. దేవుని మందిరంలో ఉన్న అపవిత్రతను గురించి ఇక్కడ వ్రాస్తాం. దేవుని మందిరంలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి కార్యం అంటే, మనం అనుకుంటాం మందిరంకి వెళ్ళాలందరూ పరిశుద్ధులు అనుకుంటారు చాలామంది. దేవుని మందిరంలో కూడా అపవిత్రత ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు కదా, వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యెహోవా నామమును, రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చారట. ఏమని ఇచ్చారట? యెహోవా మందిరమును పవిత్రపరచమని ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు ఏం చేశారట? తమ్మును తాము ప్రతిష్ఠపరచుకున్నారు. యాజకులైనటువంటి వారు, లేవీయులు పరుచుకొని యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. అక్కడ దేవుని వాక్యంలో రాయి ఉంది, పవిత్రపరచు కై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగము అన్నమాట వ్రాయబడి. అంతర్భాగం, బయట శుభ్రం చేయడం కాదు, దేవుని మందిరపు లోపలి భాగం, లోపల ఉన్నటువంటి పరిస్థితి, అతి పరిశుద్ధ స్థలమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంతరంగ స్వభావమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బయటికి అందరం పరిశుద్ధులంగా కనబడతాం, బయటికి ప్రార్థనా పరులంగా కనబడతాం. ఇది నన్ను దేవుడు చాలా సూటిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక్కొక్కసారి ఇలాంటి మాటలు వింటే చాలామందికి నచ్చవు.
దేవుడు చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అంతరంగ స్వభావమును గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులను, అంటే లోపల భాగంలో దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో, దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలంలో ఆ యొక్క నిషిద్ధ వస్తువులు ఉన్నాయట. సంగమా, ఈ దినాన నీవు దేవుని ఆలయమై ఉన్నావు. అందుకే అపొస్తలుడైన పౌలు ఎంత చక్కగా రాస్తారు, ఎవడైనా దీన్ని పాడు చేసిన ఎడ్లా వాడు పాడు చేయబడతాడు. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావని ఎరుగవా? దేవుని ఆలయం, ఆలయంలో ఏం కనబడుతున్నాయట? నిషిద్ధ వస్తువులు ఉన్నాయట. యెహోవా మందిర పావరణంలోనికి తీసుకుని రాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పడవేశారు. ఈ కిద్రోను వాగుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కిద్రోను వాగు సెంట్రల్ సెమిట్రీ బోర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్ కంట్రీ, ఇజ్రాయెల్ దేశానికి ప్రాముఖ్యమైనటువంటి మరి సెమిట్రీస్, శ్మశాన వాటి. ఈ శ్మశానంలో మన మన దేశానికి వచ్చేసరికి, ప్రాముఖ్యంగా మన మన రాష్ట్రానికి వచ్చేసరికి, ఎవడైనా ఇంట్లో చచ్చిపోయాడు అనుకోండి, వాడు పరుపు, తలగడ, బొంత, చేప అన్నీ తీసుకుని వెళ్ళి శ్మశానం దగ్గర పడేసేస్తారు. అక్కడికి చెత్త అవుతుందో లేదో అది ఆలోచన చేయరు. ఎవ్రీథింగ్ అంటే మరలా అది మరొకరు వాడడానికి ఛాన్స్ ఉంటుంది. అవి తిరిగి తీసుకుని రాబడ్డానికి అవకాశం లేదు. వీరు మందిరంలో కనబడిన నిషిద్ధ వస్తువులనట కిద్రోను వాగులోని పడేశారట. కిద్రోను వాగు మరొక ప్రాంతానికి గుర్తు ఏంటంటే, దేవుని మందిరంలో అర్పించిన ప్రతి బలి యొక్క రక్తము పాప పరిహార్థముగా అర్పించబడిన ఆ రక్తము, కడగబడిన రక్తం అంతా కిద్రోను వాగులో నుండి ఆ ప్రాంతమునకు వెళ్తుందట. అంటే మరలా తిరిగి రావడానికి అవకాశము లేని ప్రాంతంలో ఆ నిషిద్ధ వస్తువులను పడవేసి ఉంటున్నారు. దేవుని అద్భుతము నీ జీవితంలో చోటు చేసుకోవాలంటే, దేవుని కార్యములు ప్రతినిత్యము అనుభవించాలంటే, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు విడిచిపెట్టిన నిషిద్ధ వస్తువు మరలా వెనక్కి తిరిగి రాని ప్రాంతమునకు వెళ్ళిపోవాలి. హల్లెలూయ. ఇక్కడ హిజ్కియా చెప్పిన మాటను యాజకులు జ్ఞాపకం చేసుకుని వరట లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పడవేసిరి. దే డోంట్ వాంట్ టు సీ దెమ్ అగైన్. మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కానీ, మరలా దాని గురించి ఆలోచన చేయడానికి కానీ, మరలా దాన్ని గురించి ధ్యానం చేయడానికి కానీ వాటి ఊసి ఎత్తకుండా వాటిని కిద్రోను వాగులో, ఆ యొక్క నిర్దేశింపబడిన స్థలంలో, నిషిద్ధమైన స్థలంలో, నిషిద్ధమైన వాటిని పారద్రోయబడి ఉన్నాయి. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతము చోటు చేసుకోవాలంటే నిషిద్ధమైనవి ఉండడానికి వీల్లేదు. నీ జీవితంలో అద్భుతం చోటు చేసుకోవాలంటే అన్యుల దేవతలు నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. నీ జీవితంలో రేపు అద్భుతం జరగాలంటే ఈ దినాన్ని నీవు పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మాటను అందుకే నేను యెషయా గ్రంథం ఒకసారి చదవాలనుకుంటున్నాను. యెషయా గ్రంథము 33వ అధ్యాయం, యెషయా గ్రంథము 33వ అధ్యాయం 14-15 వచనాలు. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 14-15 వచనాలు. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వనకు భక్తిహీనులను పుట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం
పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యయును మాట వినకుండా చెవులు మూసుకుని చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకునివాడు ఉన్నత స్థలమును నివసించును. హల్లెలూయా. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించండి. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసించగలను. అందుకే దావీదు మంచి మాట రాస్తాడు, దేవా నీ గుడారంలో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? ఆయన గుడారంలో ఆయన ఎదుట. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఉనికి మిస్పాకు వచ్చిందంటే నేను అనుకుంటాను ఇస్రాయేలీలు అగ్ని కణములుగా తయారు చేయబడ్డారు. హల్లెలూయా. వారి జీవితంలో యొర్దాను వారి పాదముల అరికాళ్ళు, యాజకుల అరికాళ్ళు ఆ యొక్క యొర్దానికి తగిలిన వెంటనే ఆ యొక్క యొర్దాను ఆగిపోయిందంటే దేవుని అగ్ని అక్కడ దిగింది. హల్లెలూయా. అగ్ని కణములుగా మారిపోయారు. వారు ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతారో, ఎప్పుడైతే పాపము ఆ ప్రాంతం నుండి పోతుందో, ఆ ప్రాంతంలో అగ్ని చోటు చేసుకుంటుంది. హల్లెలూయా. దేవుని ఎదుట నిలవబడు శక్తి. అందుకే చాలా క్లియర్గా వ్రాయబడింది, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు, మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించును. ఇది దేవుని యొక్క ఉద్దేశం, మానవుని ఎడల ఉన్న ఉద్దేశం. 40 దినాల అగ్నిలో మండిపోయి ఆ కొండ మీద ఉండిపోయాడు. అగ్నిలో ఉండినప్పుడట ఇశ్రాయేలు జనులు కింద నుండి చూశారట అగ్నిలో మోషే నిలవబడి ఉండడం. హల్లెలూయా. శద్రక్ మేషక్ అబేద్నెగోలు మామూలు ఈ మానవులు సృష్టించినటువంటి అగ్నిలో నడుస్తూ ఉంటే వారితో వెలుగుచున్న మరి ఒక దూత వారితో నడవడం చూస్తూ ఉంటున్నాం. వారిని ఏం చేయలేకపోయింది మామూలు అగ్గి. హల్లెలూయా. నేను అంటాను ఇక్కడ అంటున్నాడు, మనలో ఎవడు నిత్యము కాలుచున్న అగ్నితో కాలుచున్న వాటితో నివసించును. ఎవరు నివసిస్తారంటే తర్వాత వచనంలో రాయబడింది, నీతిని అనుసరించి నడుచుకొనచ్చు, నడుచుచు, యథార్థముగా మాట్లాడచ్చు, పరిశుద్ధతలో ఉండవలసిన క్వాలిటీస్ని ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా తెలియజేస్తూ ఉంటున్నాడు. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడచ్చు, నిర్బంధము వలన వచ్చు బలవంతం వలన వచ్చే లాభాన్ని ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తమ చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులను మూసుకొని చెడుతనమును చూడకుండా కన్నులు మూసుకునివాడు ఉన్నత స్థలమందు దహించు అగ్ని ఎక్కడ నివాసం ఉంటుందో, కాలుచున్నవాడు ఎక్కడ ఉంటాడో, కాలుచున్న వాని మధ్య నివసించును. హల్లెలూయా. ఆయనకెన్నటి అన్నిటికి పరిశుద్ధతయే అనుకూలం. ఈ యొక్క స్టేజ్కి సంఘము రావాలి. నువ్వు నిన్న ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మ పాస్టర్ గారే నాకు బాప్తిస్మ ఇచ్చారు అని చెప్తున్నాడు. తాగేసి వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, అమ్మ 20 రూపాయలు ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు. క్రైస్తవుడని పేరు, చర్చికి వెళ్ళడు, భార్య భర్త పిల్లలు చర్చికి వెళ్ళరు. మా ఆవిడికి నాకు బాప్తిస్మ ఏ పాస్టర్ గారు ఇచ్చారు అని అడిగి, అమ్మ యేసు నిజం బతుకున్నాడా అని అడుగుతున్నాడు. పేరు క్రైస్తవుడు, పూజలు చేయరు, సువార్త చెప్తూ ఉంటే దేవుని వాక్యం చెప్తూ ఉంటే ఆశ్చర్యపోతూ ఉంటున్నాడు. ఏమీ తెలీదు, దేవుని గురించి తెలీదు. దేవుని గురించిన ఆలోచన లేకుండానే క్రైస్తవులంగా బ్రతికేస్తూ ఉంటాం. ఇంట్లో బైబిల్ ఉంటే క్రైస్తవుడు, టీవీలో ఒక వాక్యం చదివే చూసేస్తే క్రైస్తవుడు. ఏసయ్యా ప్రతిదానికి అనారోగ్యం వచ్చినా బలహీనత వచ్చినా కింద నుండి లేవలేకపోయినా క్రైస్తవులు. ఇది క్రైస్తత్వం కాదు. కాలుచున్న వాటి మధ్య నివాసం చేయడానికి సిద్ధపడాలి. దహించు అగ్ని, అగ్నితో నివాసం చేయడానికి సిద్ధపడాలి. ఆర్ యు రెడీ ఫర్ దట్?
నువ్వెప్పుడైతే దానికి సిద్ధపడతావో నీ ప్రయాణము ముగించే వరకు ప్రతి దినము నువ్వు అద్భుతాన్నే చూస్తావు. హల్లెలూయా. ప్రతి దినము నీవు ఆయన సన్నిధిని ఎంజాయ్ చేస్తూ ప్రతి దినము ఆశ్చర్య కార్యాన్ని రుచి చూస్తావు. 40 సంవత్సరాలు వారు ఏమీ ప్రిపేర్ చేసుకోకుండానే ప్రతి దినము ఇస్రాయేల్ అద్భుతాన్ని రుచి చూశారు. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు, వారు ఎక్కడ నివసించినట, ఉన్నత స్థలములలో నివసించిన. దేని కొరకు నీ ప్రయాణం? ఎప్పుడు ఒకే ఏడుపు, ఎప్పుడు ఒకే ప్రార్థన, ఎప్పుడు ఒకే గోడు? ఎప్పుడైనా ఆ దేవుని అగ్ని దహించి అగ్ని గురించి ఆలోచించడం ప్రారంభించేవా? చివరిగా నేను ఒక వాక్యాన్ని చదివి ముగిస్తాను. ఆ పర్సనల్ ప్యూరిఫికేషన్కి మనం వచ్చేయాలి. 2 తిమోతి 2 అధ్యాయం ఇరవై వచనాలను చదువుకున్నాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును. ఇక్కడ చాలా క్లియర్గా వ్రాయండి, కొన్ని పాత్రలు. మన ఇంట్లో కూడా సోకేష్లో కొన్ని పాత్రలు ఉంటాయి. ఈ వాక్యాన్ని నేను ముందుగా ధ్యానం చేసి ఉంటున్నాను. కొన్ని పాత్రలు చాలా కాస్ట్లీ, మా ఇంట్లో కూడా ఉన్నాయి. 2003లో మా పాస్టర్ గారు కొన్నటువంటి క్రోకరీ అంతా ఆ షెల్ఫ్లో ఉన్నది. ఆయన గుర్తుగా అలాగ షెల్ఫ్లో ఉంటుంది. అప్పుడప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు వాడుతూ ఉంటాం. వెరీ కాస్ట్లీ. ఆ యొక్క అవన్నీ మనం చాలా జాగ్రత్తగా షెల్ఫ్స్లో ఉంచుతూ ఉంటాం. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, గొప్ప ఇంటిలో అంటే మన ఇంట్లో మరి ఎంతమంది ఇంట్లో వెండి బంగారం పాత్రలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ గొప్ప ఇంట్లో అంటే వెండి పాత్రలు బంగారు పాత్రలు ఉంటాయట. మరలా రాయబడింది, మంటివియు కర్రవి కూడా ఉన్నాయట. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు ఉపయోగింపు. కొన్ని చెత్త చెత్త వాటి కొరకు, కొన్ని ఎందుకు పనికిరాని వాటి కొరకు ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడే వాటి కొరకు ఉపయోగపడతాయి. వాటిలో చేరక అన్నమాట వ్రాయబడింది. అంటే ఆ యొక్క ప్రత్యేకతలోనికి వెళ్ళక ప్రతిదినము వాడబడిన పరిస్థితికి వెళ్ళాలని ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. అక్కడ మంచి మాట రాయబడింది 21, ఎవడైనను వీటిలో చేరక అంటే సోకేష్లో పెట్టబడింది, ఎప్పుడో ఒకసారి తీసి ఉపయోగించిన వాటిలో చేరక. అంటే మనం ఇంట్లో ఉన్న గిన్నెలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వం, ఎవ్రీడే వాడబడుతున్నటువంటి గిన్నెలకి. దేనికి ఎక్కువ? ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు గిన్నె తీసి వాడి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా కడిగి షెల్ఫ్లో పెట్టేస్తాం. అప్పుడప్పుడు 6 నెలలకు 3 నెలలకు ఒకసారి క్లీన్ చేసి దాన్ని పెడతా ఉంటాం. దాన్ని చూసి మనము మురిసిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, మన ఆలోచనకి దేవుని ఆలోచనకి ఎంత తేడా ఉందో ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. వాటిలో చేరక అంటే అప్పుడప్పుడు ఉపయోగించే పాత్ర యొక్క లిస్ట్లో నువ్వు చేరద్దు, వాటికి ఎక్కువ విలువ లేదు. ఏ లిస్ట్లో నువ్వు చేరాలి అని అంటే, ఎవడైనా నువ్వు వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై. దేవుడైనటువంటి దేవుని చేతిలో యజమానుడి చేతిలో వాడబడుటకు అర్హమైన పాత్రగా ప్రతి సత్కార్యమునకు ప్రతి మంచి కార్యానికి ఏది చేసినా
ఈ గిన్నె అయితే బాగుంటుంది, రెగ్యులర్ యూజ్. హల్లెలూయా. నువ్వు ఏ గిన్నెలలో ఉన్నావు? ఈ గిన్నె ఎవ్రీడే క్లీన్ చేయబడుతుంది. ఆ గిన్నె 6 నెలలకో 3 నెలలకో క్లీన్ చేయబడుతుంది. అది జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు చులకనగా చూస్తున్నావేమో కానీ యజమానుడి చేతిలో ప్రతిరోజు యజమానుని తాకిడి అనుభవిస్తూ ఉంటుంది ఈ పాత్ర. హల్లెలూయా. నాకు ఈ వాక్యమును చదువుతూ ఉంటున్నప్పుడు నిజంగా మనం వాడుతున్న స్టీల్ గిన్నెని చూసి ఒక్కొక్కసారి చిరాకేసి మార్చేస్తే బాగుని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బాగా అరిగిపోతూ ఉంటాయి. చెప్పనా నేను ఒక మాట, దానికి ఉన్న ఆధిక్యత షోకేస్లో ఉన్నటువంటి గిన్నెలకి లేదు. ఎందుకంటే అవి ఎప్పుడెప్పుడో క్లీన్ చేయబడతాయి. ఈ గిన్నె అయితే ప్రతి నిత్యము క్లీన్ చేయబడి పరిశుద్ధపరచబడి యజమానుడు తాకిడిని అనుభవిస్తూ కాలుచున్న అగ్నితో కొర్రవితో ఆ యొక్క ప్రత్యేక సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటుంది. హల్లెలూయా. ఇది నాన్న దేవుడు మాట్లాడతాం. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ఆయనకు అనుకూలం. పరిశుద్ధతయే నీ జీవితంలో. ఇశ్రాయేలు అంటున్నాడు కదా, రేపు అద్భుతం జరగాలంటే, రేపు ఆశ్చర్యకార్యం జరగాలంటే ఈరోజు పరిశుద్ధపరచుకో. ఎల్లుండి ఆశ్చర్యకార్యం జరగాల, రేపు పరిశుద్ధపరచుకో. ఆవులెల్లుండి ఆశ్చర్యకార్యం జరగాల, ఆవు ఎల్లుండి పరిశుద్ధపరచుకో. ఎవ్రీడే నీకు ఆశ్చర్యకార్యం కావాలంటే ముందు దినాన, ఎవ్రీడే నీకు అద్భుతం జరగాలంటే ముందు దినాన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఇస్రాయేల్ తమను తాము పరిశుద్ధపరచుకొని ప్రతి దినము అద్భుతాన్ని 40 సంవత్సరాలు చూసి ఉంటున్నారు. వారి యోర్దానును దాటి ఉంటున్నారు, వడిగా ప్రవహించి యోర్దానును దాటి ఉంటున్నారు. దినాన దేవుడు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే నీ జీవితంలో ఆయన యొక్క ప్రజెన్స్లోనికి వచ్చేయాలి. దేవునికి ఇష్టం లేని విగ్రహంలో ఉండడానికి వీల్లేదు. దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. దేవుని యొక్క సన్నిధిలో అంతరంగములో, అక్కడ దేవుని వాక్యంలో రాయబడిన దేవాలయములో ఉన్న నిషిద్ధ వస్తువులు. నీవు దేవుని ఆలయమై ఉన్నావని నీవు ఎరగవా? దేవుని ఆలయమైనటువంటి నీలో ఏమైనా నిషిద్ధ వస్తువులుంటే అద్భుతము చోటు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ప్రతిదిన అద్భుతం కొరకు వేచి చూస్తున్నటువంటి నీవు దేవుని సన్నిధిలో సిద్ధపడ్డానికి అప్పగించుకోగలవా? పరిశుద్ధత ఏ ప్రాముఖ్యం. ఆయన ఎదుటి నిలబడాలంటే, ఆశ్చర్యకార్యం జరగాలంటే, ఆయనతో పాటు సహవాసం చేయాలంటే, ఆయన నీ దగ్గరికి రావాలి అనంటే పరిశుద్ధత ఏ ప్రాముఖ్యం. ఎన్నటన్నిటికి పరిశుద్ధత ఏ అనుకూలము. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి నడిపించుగాక. తల్లు వంచి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినమందు మీరు మాకిచ్చిన వాక్కును బట్టి మీకు వందనాలు. నిజమే, మా బ్రతుకుల్లో ప్రతినిత్యం అద్భుతముల కొరకు ఆశపడుతూనే ఉన్నాం. కానీ వడిగా ప్రవహించుచున్న యోర్ధానులు అనేకములు మా ఎదుట ఆగట్లేదు ప్రభా, దాటలేకపోతున్నాం. వాగ్దాన భూమిలోనికి ప్రవేశపెట్టబడలేకపోతున్నాం. మా స్థలము విస్తరింపబడట్లేదు ప్రభా. మా మందిరాలు నిషిద్ధమైనవితో వాటితో నింపబడతా ఉంటున్నాయి. దేవా తండ్రి, ఘనతకై ఏర్పాటు చేయబడిన ఆ యొక్క పాత్రల వలె యజమానుని చేతిని తాకింది అనుభవించి ఉండలేకపోతున్నాం. నిత్యము దహించి అగ్నితో నివాసం చేయటకు సిద్ధపడలేని ఆ పరిస్థితి ఈ యొక్క క్రైస్తవ సంఘములో కనబడతా ఉంటుంది తండ్రి. నాయనా తండ్రి, బయటకు పరిశుద్ధంగా కనబడుతున్నాం కానీ అంతరంగమందు పరిశుద్ధతను కోరుచున్న దేవుడవు నీవు. దేవ, మా జీవితాల అద్భుతముల కొరకు వేచి చూస్తున్నాం కానీ దేవ, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోలేకపోతున్నందుకు క్షమించండి. ఇది నాను మరొకసారి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం తండ్రి. దేవా, రేపటి దినమున అద్భుతం చూడడానికి, ప్రతి దినమున అద్భుతం చూడడానికి మమ్మల్ని ఆత్మలో పరిశుద్ధపరిచి ఎన్నటన్నటికీ పరిశుద్ధత నీకు అనుకూలమైన స్థితిలోనికి మమ్మల్ని మరల్చుమని బ్రతమాల్కొంచున్నాం. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క వ్యక్తిని వ్యక్తిగతముగా పరిశుద్ధపరిచి కాలుచున్న అగ్నితోనూ దేవా ప్రభా, నాయన సహవాసము చేయగలిగటకు ప్రభా, నిత్యము దహించు అగ్నితో సహవాసము చేయచు.
అనేక ఆశ్చర్య కార్యాలు, అనేక అద్భుతములు వారి జీవితాల్లో చవి చూడడానికి, వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానముల్లోనికి ప్రవేశించడానికి, నది దాటిన వారి వలె వాగ్దానపు ప్రాంతములో అడుగుపెట్టిన వారిగా, విజయములతో ఆవరింపబడిన వారిగా ఉండడానికి మీరు పరిశుద్ధ పరిచి నడిపించండి. ఈ మాటలు మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. ఆన్లైన్ ద్వారా వినిచిన ప్రతి వ్యక్తిని మీరు మరి యొక్క నూతనమైనటువంటి దేవ కోణములో మీరు బలపరిచి నడిపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఈ లేఖనములను ప్రభు బిడ్డల కొరకు ప్రతిష్ఠించుచున్నాను. వారి హృదయంలో అవి భద్రపరచబడి వారిని పరిశుద్ధత కలుగు చేయటకే వాక్యము పనిచేయటకు సహాయం చేయండి. సంఘమును దీవించండి. మా యవ్వనలను, మా చిన్న బిడ్డలను, మా స్త్రీలను, మా పురుషులను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి. బెతస్త కుటుంబములను మీరు దీవించండి. బెతస్త సంఘములను మీరు దీవించండి. స్నేహితులను, బంధువులను, మిత్రులను ప్రభా, దేవ ఆన్లైన్లో వాచ్ చేస్తున్న ప్రతి వ్యక్తిని, మా కొరకు ప్రార్థించిన ప్రతి వ్యక్తిని దీవించండి. మా దేశము మీద స్వస్థత కృమ్మరించండి. ప్రపంచ దేశముల మీద నీ యొక్క కృపను, నీ వాక్కును పంపి బాగు చేయండి ప్రభా. నీ లేఖనములను నెరవేర్చండి. మీ అద్భుత కార్యమును జరిగించి నడిపించమని మహిమా ఘనత ప్రభావాలు మీరు ఒక్కరికే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయం. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములను క్షమించు. మమ్ము శోధన తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమెన్. తొట్టెళ్లకుండా మనల్ని కాపాడటకు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం ఇక్కడ చేరిన మనకు, సంఘం అంతటికి, ఆన్లైన్ ద్వారా వినిచిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైంది. ఎన్నటెన్నటికి అనుకూలమైన పరిశుద్ధతలోనికి ప్రవేశించి ఆయన ఎదుట నిష్కలంకంగా, నిర్దోషముగా నిలవబట్టకు శక్తిమంతులగినట్లు సహాయం చేసి నడిపించునుగాక, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి.